మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 191వ జయంతి పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దేశగాని కృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గునిగంటి మోహన్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి పూలే సామాజిక సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. బ్రిటిష్ హయాంలో మహిళలు ఇల్లు దాటి బయటకు రావడం పాపంగా భావించే రోజులలో వారి హక్కుల గురించి ఎవరూ పట్టించుకోని సమయంలో ఆమె మహిళా విద్య కోసం, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం విశేషంగా కృషి చేసిన మహారాష్ట్రలోని పేరొందిన సామాజిక సంస్కర్తలలో ఒకరుగా గుర్తింపు పొందారని వారన్నారు.